ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లు అయితే ఈ వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా కొన్ని బ్యాంక్స్ రిపోర్ట్ చేయాల్సి ఉన్న రీజన్కి అలాగే ఫైనల్ సెలక్షన్ వచ్చే వరకు ఫైనల్ రిక్రూట్మెంట్ టైంకి అదర్ బ్యాంక్స్ నుంచి కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేసిన బ్యాంక్స్ కూడా వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ టైంకు ఉండే నెంబర్స్ కంటే ఫైనల్ రిక్రూట్మెంట్ టైంకు ఉండేటువంటి నెంబర్స్ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి సో దట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్స్ ద్వారా ఉన్నాయి సో దీనికి రైట్ వేలో ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ తెచ్చుకోవచ్చు ఆల్రెడీ ఎస్బీఐపీఓ నోటిఫికేషన్ వచ్చింది అరౌండ్ టూ థౌజండ్ ప్లస్ తోని అలాగే ఐబీపీఎస్ క్లరికల్ వేకెన్సీస్ ఎయిట్ థౌసండ్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ వచ్చింది సో ఈ రెండు కలిస్తే దాదాపుగా టెన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు అబిపిఎస్పీఓ నోటిఫికేషన్ వచ్చింది దీంట్లో మనకి గుడ్ నెంబర్ ఆఫ్ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ కాబట్టి పుట్టుగెదర్ ఆల్ ఓవర్గా దాదాపుగా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వేకెన్సీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్ ద్వారా సరే వీటన్నిటిలో ప్రిపేర్ అయితే రైట్ వేలో ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ తెచ్చుకోవచ్చు ఐబీపీఎస్పీఓ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒకసారి చూడాలి మనకు ఐబీపీఎస్ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిసెంబర్ మంత్ ఫోర్త్ అండ్ లెవెన్త్ అని కండక్ట్ చేస్తారు అండ్ మెయిన్స్ వచ్చేసి జాన్యువరి మంత్లో కండక్ట్ చేస్తారు సో అంటే ఇప్పటి నుంచి ఐబీపీఎస్ పిఓ ప్రిలిమరీ ఎగ్జామినేషన్కి అబౌట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంటుంది అబౌట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ ఉంటుంది సో ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టైంకి ఆ టైంకి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఐబీపీఎస్ క్లరికల్కి అలాగే పిఓ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఇక ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్కి మాత్రం ప్రిపేర్ అవుతాం అనుకుంటున్న స్టూడెంట్స్ దీనికి అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఈ టైంని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం అయితే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కేవలం ప్రిలిమ్స్కి కాకుండా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి కలిపి ప్రిపరేషన్ అనేది ఉండాలి ఆ రెండింటితో కలిపి ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అయిపోయే లోపల మెయిన్స్ కూడా మెయిన్స్ లెవెల్లో ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేలాగా ఉండాలి సో ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ప్రిలిమ్స్కి దాని తర్వాత మెయిన్స్కి అన్నట్టుగా ఉండకూడదు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒకే రకమైన ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే రెండిట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ సేమ్ కాబట్టి ప్రిలిమినరీలో ఉండే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ మెయిన్స్ లో కూడా ఉంటాయి మెయిన్స్ లో అడిషనల్ గా జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది సో ఎడిషనల్ గా ఉండేది అదొకటే సబ్జెక్టు కోర్స్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్ట్ గా మనం మెన్షన్ చేసిన మెయిన్స్ లో దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో ఇట్ ఈస్ ఒకటే సబ్జెక్టు అడిషనల్ గా మెయిన్స్ లో ఉండేది ఎక్స్ట్రా ఒకటే సబ్జెక్ట్ కాబట్టి దానికి ఒకే మూడు సబ్జెక్ట్స్ రెండిట్లో ఉంటాయి కాబట్టి రెండిట్లో కలిపి ప్రిపరేషన్ ఉండటం అనేది చాలా అవసరం అంటే స్ కి ప్రిపేర్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి మెయిన్స్ లో సో జనరల్ అవేర్నెస్ అనేది మనం ముందే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ వస్తే ఆటోమేటిక్ గా మీకు మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ప్రిపరేషన్ ఆ విధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఫార్టీ డేస్ లో కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి సరే ముందు చేసుకోవాలంటే మొదటిసారి ఎగ్జామినేషన్ రాస్తుంది ఇఫ్ ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సో విచ్ సబ్జెక్ట్ బి కవర్డ్ అండ్ విచ్ టాపిక్స్ టు బి కవర్డ్ ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ కవర్ అవ్వాలన్నటువంటి ఐడియా మీకు ఉండాలి సో అది తెలియాలంటే ముందు మనకి అసలు ఇంతకు ముందు జరిగిన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో మనం ఒకసారి చూసుకుందాం సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీలో జరిగిన ఎగ్జామినేషన్లో ప్రిలిమినీ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి క్వశ్చన్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో వచ్చిన క్వశ్చన్స్ మనకి లో వచ్చిన క్వశ్చన్స్ దాని తర్వాత లో చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ క్వాడ్రడిక్ ఈక్వేషన్స్ నెంబర్ సిరీస్ మనకు సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ యాక్చువల్గా రాలేదు ఓకే బట్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు కంటే దట్ ఈస్ రాంగ్ బట్ ఓన్లీ ఐ మెన్షనింగ్ బట్ దట్ ఈస్ నాట్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లేవు ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో సో ఓన్లీ క్వార్టాటిక్ ఈక్వేషన్ ఫైవ్ క్వశ్చన్స్ నంబర్ సిరీస్ ఫైవ్ క్వశ్చన్స్ డేటా అండ్ టెబిడేషన్స్ టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండ్ అర్థమేటిక్ క్వశ్చన్స్ టెన్ వచ్చాయి సో ఓవరాల్ చూసి ఇవే ఉన్నప్పటికీ కూడా బట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సింప్లిఫికేషన్స్ సమ్టైమ్స్ యూ మే హావ్ క్వశ్చన్స్ ఆన్ సింప్లిఫికేషన్స్ ఆల్సో అలాగే క్వాంటిటేటివ్ కంపారిజన్ క్యూ అండ్ టూ నుంచి కూడా టైమ్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది రెండు వదిలేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నెంబర్ సిరీస్ డేటా ఇంటిబేటస్ అర్థమేటిక్ ఆల్ సెషన్స్ లో వచ్చాయి ఓకే సో ఈవెన్ దో వన్ టు స్టూడెంట్స్ మెన్షన్ సింప్లిఫికేషన్స్ బట్ సింప్లిఫికేషన్స్ మనకి కనిపించలేదు సో బట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ సింప్లిఫికేషన్స్ యాజ్ వెల్ బికాస్ ఇది మనకు అదర్ ఎగ్జామినేషన్ కూడా మనకు వస్తాయి కాబట్టి అండ్ దాని తర్వాత రీజనింగ్ చూసుకుంటే రీజనింగ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు వచ్చినట్టుగానే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అక్కడి నుంచే కవర్ అవుతాయి ఇందులో కూడా ఎయిటీ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే ఇన్ఈక్వాలిటీ నుంచి త్రీ నుంచి ఫైవ్ దాకా అంటే త్రీ నుంచి ఫైవ్ దాకా అంటే కొన్ని సెషన్స్ లో కొన్ని షిఫ్ట్స్ లో త్రీ క్వశ్చన్స్ కొన్ని ఫోర్ కొన్ని షిఫ్ట్ లో ఫైవ్ క్వశ్చన్స్ ఇలా మినిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ తర్వాత మాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ టాపిక్ లో వచ్చిన వాటిని మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్ నుంచి వన్ టూ ఫైవ్ అల్ఫా న్యూమరికల్ సిరీస్ బ్లడ్ రిలేషన్స్ వన్ టూ ఫోర్ డైరెక్షన్స్ వన్ త్రీ వన్ నుంచి త్రీ దాకా చిలాకిసం త్రీ నుంచి ఫైవ్ దాకా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఇంతవరకు మనకి ప్రిలిమరీ ఎగ్జామినేషన్ రావడం అనేది జరిగింది దీంతో పాటుగా కవర్ చేయాల్సినటువంటిది విచ్ యూజువలీ కమ్ ఇంద మెయిన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చేసి మీకు లాజికల్ రీజనింగ్ ఇన్పుట్ అవుట్పుట్ దాని తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ డేటా సఫిషియన్సీ టైమ్స్ డేటా సఫిషియన్సీ మీకు ఈ మెగటిన్ ఇన్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ ఇది ముందే కవర్ చేసుకోవడం అనేది మంచిది సో ఈ టాపిక్స్ అన్ని కూడా తప్పనిసరిగా కవర్ చేయాలి అండ్ ద టాప్ ప్రయారిటీస్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ దాని తర్వాత ఇంగ్లీష్లో లో వస్తే యూజువల్గా గా ఎప్పట్లో వచ్చిన లాగా ఇంగ్లీష్ లో రీడింగ్ కాంపిటీషన్ నుంచి ఎయిట్ నుంచి టెన్ దాకా దాని తర్వాత క్లోజ్ టెస్ట్ లో ఫోర్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ దాకా అండ్ ఎర్రర్ డిరక్షన్ లో ఫైవ్ టు సిక్స్ రీ ఆఫ్ సెంటెన్సెస్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ త్రీ టు ఫోర్ వర్డ్ రీ అండ్ వర్డ్ యూసేజ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ పారా ఫ్రెష్ రీప్లేస్మెంట్ మనకి ఫైవ్ ఇంటి సిక్స్ దాకా ఫిల్లర్స్ ఇంక్లూజివ్ ఆఫ్ డబుల్ ఫిల్లర్స్ డబుల్ ఫిరస్ కలిపి ఫైవ్ టు సిక్స్ అండ్ రాంగ్ స్పెల్లింగ్ అనేది ఒక ఫోర్ నుంచి ఫైవ్ దాకా వచ్చాయి మనకి యూజువల్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డేస్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మినిమమ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం క్వశ్చన్స్ స్టూడెంట్స్ మెన్షన్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి ఇవి ఎప్పుడు ఇంగ్లీష్ అనేది ఎక్కడున్నా కూడా ఇదే విధమైన మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తే మనకి కంప్లీట్గా కవర్ అయిపోతుంది అంటే కావాల్సింది ఏంటంటే మనకి గ్రామర్ పాట మనం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా కూడా ఈజీగా మనం డిఫరెంట్ మోడల్స్ ఉన్నా కూడా మనం కవర్ చేసుకుంటూ రావచ్చు అయితే ఒక్కొక్కసారి వాళ్ళు మోడల్ మార్చేసి కొత్త కొత్తగా ఏదో అడుగుతుంటారు బట్ అవన్నీ ఎలా అడిగినా కూడా గ్రామర్ బేస్లోనే ఉంటాయి సో ఇఫ్ యు ఆర్ విత్ గ్రామర్ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతాడు సో దట్ వీలైనంత వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ రావాలి సో అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టైంలో సరే క్వశ్చన్స్ మనకు అర్థమైనాయి వీటి నుంచి వస్తున్నాయి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైమర్ మీరు ఫస్ట్ ట్వంటీ డేస్లో కంప్లీట్గా ఈ టాపిక్స్ అన్ని ఎస్పెషల్లీ యాప్టిట్యూడ్లో రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కవర్ చేయండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్స్ టాపిక్స్ని ముందుగా మొదలుపెట్టి కంప్లీట్ చేసుకుంటారండి యాప్టిట్యూడ్లో వచ్చేసి ఫస్ట్ మీరు కవర్ చేయాల్సింది ముందు ఆ తర్వాత నెంబర్ సిరీస్ కంప్లీట్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా చేసేస్తారు దాని తర్వాత డేటా అండ్ డెబెన్స్ కంప్లీట్ చేసుకోండి తర్వాత డిఫరెంట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకుంటారండి అర్థమెటిక్ క్వశ్చన్స్లో కూడా మనం ఒకసారి చూస్తే వీటిలో డిఫరెంట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పర్సంటేజెస్ రేషియోస్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ పర్సంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యావరేజెస్ తర్వాత టైమ్ అండ్ వర్క్ ఇంక్లూడింగ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ మెన్సిరేషన్ ఎలిగేషన్ తర్వాత మెన్ పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ ఇవన్నీ కవర్ చేసుకుంటారండి వన్ క్వశ్చన్ ఫ్రమ్ వన్ టాపిక్ ఈజ్ మస్ట్ తప్పనిసరిగా వస్తాయి ఇవి కవర్ ఇది ఏంటంటే ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నెంబర్ సిరీస్ డేటా యాంటీబెటిషన్స్ తప్పనిసరి క్వశ్చన్స్ దాని తర్వాత సింప్లిఫికేషన్స్ మీ ఇలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తారు దాని తర్వాత అర్ధ క్వశ్చన్స్ ఒక్కొక్కటి మీరు సింగిల్ బిట్ క్వశ్చన్స్ అవి ఒకటే క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి దాని తర్వాత ఆ టాపిక్స్ అన్ని ఒక్కొక్కటి కవర్ చేసుకురావడం మంచిది ముందుగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయండి అలాగే రీజనింగ్ లో ఎక్కువ క్వశ్చన్ వచ్చే ముందు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ రెండు కంప్లీట్ చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్క్వాలిటీ కోరిడ్ ఇన్క్వాలిటీ కంప్లీట్ చేసుకోండి సిలాగ్జామ్ కంప్లీట్ చేసుకోండి తర్వాత ఆల్ఫా న్యూమర్క్ సిరీస్ కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ ఎక్కువ నంబర్ ఆఫ్ వచ్చాయి దెన్ కమ్ టు కోడింగ్ డి కోడింగ్ కోడింగ్ తర్వాత తర్వాత డైరెక్షన్స్ కావచ్చు ఆర్డర్ ర్యాంకింగ్ కావచ్చు దాని తర్వాత ఫైనల్ గా మీరు మెయిన్స్ లో వచ్చేటువంటి టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటుంది లాజికల్ రీజనింగ్ బాగా రావాలంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో గ్రిప్ ఉండాలి ఇంగ్లీష్ గ్రిప్ ఉంటే ఇది మీరు బాగా చేయగలుగుతారు సో తర్వాత సామిల్టేనియస్ గా ఇంగ్లీష్ కి రీజనింగ్కి లాజికల్ రీజనింగ్ కి అవుట్ అవుతుంది మీకు సో ఇది మీరు ఇందులో చేసుకోవాల్సింది ఇక ఇంగ్లీష్ యాజ్ ఆల్రెడీ యూ మీ గ్రామర్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇది చేసుకుంటూ వస్తారు కాబట్టి కంఫర్టబుల్ చేసుకుంటూ వస్తారు సో ఇది ఇలా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి ఒక ట్వంటీ డేస్ టు ది మ్యాక్సిమమ్ మీరు టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తారు అండ్ అలాగే మీరు టాపిక్ కవర్ చేసేటప్పుడే మీరు కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు బేసిక్ లెవెల్ నుంచి హయర్ లెవెల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు కవర్ చేసుకుంటూ రావడం అనేది చాలా అవసరం డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐబీపీఎస్పీ ఎస్బీఐపీ సిమిలర్ ప్యాటర్న్ సిమిలర్ ఎగ్జామినేషన్ సేమ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి మీరు దేనికి ప్రిపేర్ అయినా ఇంకో దానికి ప్రిపేర్ అయినట్టు ఆటోమేటిక్గా ఈ లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు ఐబీపీఎస్ క్లర్క్స్కి దానికి ఇంక నో సపరేట్ ప్రిపరేషన్ ఇస్ రిక్వైర్డ్ సో ఐబీపీఎస్పిఓ ఎస్బీపీఓ సిమిలర్ ఎగ్జామినేషన్స్ సేమ్ ప్యాటర్న్ రెండిట్లో ప్రిలిమ్స్లో కూడా అండ్ మెయిన్స్లో కాబట్టి దే ఇస్ నో అదర్ థింగ్ అయితే మీరు ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే రైట్ ఫ్రమ్ డే వన్ మీరు ఒక టెస్ట్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒక టెస్ట్ రాయండి టెస్ట్ రాస్తే మీకు తెలుస్తుంది అంటే ఈ ఫస్ట్ యూ విల్ బి యూజ్ టు ద టెస్ట్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి టెస్ట్కి మీరు ఇప్పటి నుంచి అలవాటు పడతారు ఆన్లైన్ మోడ్లోనే టెస్ట్ రాసుకుంటూ రండి వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా దానికి అలవాటు పడుకుంటూ వస్తారు అలాగే అనలైజ్ చేసుకుంటారు పేపర్ని ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు ఏంటి అనేది సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇనిషియల్గా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు తక్కువ సాల్వ్ చేస్తున్నా యాజ్ యువర్ ప్రిపరేషన్ గోస్ డ్ నేచురల్గా మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి కూడా పెరుగుతూ ఉంటాయి మీ ప్రిపరేషన్ రోజు రోజు రోజుకి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేది టెస్ట్లో పెరుగుతూ పోతుండేది సో ఎవ్రీ డే ఒక టెస్ట్ రాసుకుంటూ రావడం అనేది అవసరం మీరు వన్స్ మీకు ఈ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయి అనుకుంటే ఆటోమేటిక్గా మీరు మీకు వచ్చే మార్కులు కూడా టెస్ట్లో చాలా పెరుగుతాయి సో కాబట్టి సైమల్టేనియస్గా మీరు చేయాలి గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్కి ఎప్పుడైనా ఇంపార్టెంట్ సక్సెస్ సూత్ర ఫర్ సక్సెస్ ఇన్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీదర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ ఎల్పిటీ లెర్నింగ్ ప్రాక్టీసింగ్ అండ్ టెస్ట్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి టెస్ట్లు రాయండి ఈ మూడు శామిల్టైనియస్గా జరగాలి మూడు శామల్టైనయస్గా జరిగినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి టెస్ట్ రాయండి మొదటి రోజు నుంచి తర్వాత మెయిన్స్ కోడ్ ఉండేటువంటి జనరల్ అవేర్నెస్ మొదటి రోజు నుంచే మీరు ఎవ్రీడే కరెంట్ అఫేర్స్ చేసుకుంటారండి అండ్ మనకి విజిట్ అవర్ వెబ్సైట్ మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి అలాగే డౌన్లోడ్ అవర్ యాప్ రేస్ ఫర్ జాబ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు అందులో ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో జస్ట్ ఎవ్రీ డే యూ గో దట్ వన్ అండ్ టైం మెన్షన్ ఏ టైం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టాలి అంటే మాత్రం దట్ షుడ్ బి ఇన్ ఫోర్ ఇస్ట్ త్రీ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియో ఈ ఏ ఆర్డర్ ఉండాలంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఈ నాలుగు ఫోర్ ఇస్ట్ త్రీ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ రేషియోలో ఉండాలి అంటే మీరు ఒక టెన్ అవర్స్ ఎవ్రీ డే మీరు ప్రిపేర్ అవుతుంటే అందులో ఫోర్ అవర్స్ కి త్రీ అవర్స్ రీజనింగ్కి టూ అవర్స్ ఇంగ్లీష్కి వన్ అవర్ జనరల్ అవేర్నెస్కి ఉండాలి సో అది ఇంకా పెంచుకుంటే ఫిఫ్టీన్ అవర్స్ చేస్తే గా మీ టైం స్పెండ్ చేసుకుంటూ రావాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇలా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా మీరు టైం మెన్షన్ చేస్తూ ప్రిపేర్ అవుతూ సీరియస్గా గా ఉండాలి ఏదో టైం పెట్టి ప్రిపేర్ అయ్యామంటే ప్రిపేర్ అయ్యేనట్టుగా కాకుండా చాలా గా మీరు చేసినప్పుడే చాలా బాగా చేసేటువంటి అవకాశం ఉండేది సో ఇలా డివైడ్ చేసుకోండి ఒక ప్లాన్ తీసుకోండి ఎగ్జామినేషన్ ఇలా ప్రిపేర్ అవ్వాలనేది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో సక్సెస్ తెచ్చుకుంటారు సో ఉన్న టైంని రూరి చేసుకోండి బాగా డెఫినెట్గా చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ మనకి అన్ని లో ఆఫ్లైన్ స్టార్ట్ అయినాయి అండ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ డేస్లో పిఓ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సో అకార్డింగ్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ట్రైనింగ్ అండ్ ప్రిపేరింగ్ యూ కెన్ జాయిన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్ మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి బట్ డోంట్ ఫర్ టు డౌన్లోడ్ అవర్ యాప్ రేస్ ఫర్ జాబ్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డౌన్ మన సబ్స్క్రైబ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ యాజ్ వెల్ అండ్ దాంట్లో కూడా మీకు చాలా కరెంట్ అఫైర్స్ డైలీ ఎంసీక్యూస్ ఎవ్రీడే అప్డేట్ అవుతాయి ఈ రెండు మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి మీ ప్రిపరేషన్కి ఓకే సో దట్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా మీకు ఇందులో సక్సెస్ తెచ్చుకునేంత టైం సరిపోయే టైం ఉంది సక్సెస్ తెచ్చుకోవడానికి సో ఫోకస్ కావండి ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్